విజయవాడ అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎంపీ కేసినేని నాని విమర్శించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించి వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు సీఎం కావాలనే సంకల్పంతో టీడీపీ కార్యకర్తలు కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ టీడీపీ పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎంపీ కేసినేని నాని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ జగన్ మాయ మాటలను మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసేవారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లను అన్యాయంగా లాగుతూ దూషిస్తున్నారని, ఇది రాజకీయాలకు మంచి సంప్రదాయం కాదని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తూ ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నిర్ణయం కూడా పైనుంచి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మేం కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం మీద రుద్దట్ల. ఇవాళ ఇక్కడ నుంచి ఎవరైతే పదవులు పొందినా లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్లైనా లేకపోతే రాష్ట్ర పార్టీలోనో జిల్లా పార్టీలోనో ఎవరు పదవులు పొందినా అది కేవలం చాలా ప్రజాస్వామ్యంగా వాళ్ళందరూ కూర్చుని ఒక యూనిట్ గా డిసైడ్ చేసి మరి వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు ఇచ్చేసినటువంటి పరిస్థితి వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. అట్లాగే నేను ఇంటర్ఫీర్ అవ్వట్లేదు, జలీల్ ఖాన్ గారు ఇంటర్ఫీర్ అవ్వట్లేదు, స్టేట్ పార్టీ ఇంటర్ఫీర్ అవ్వట్లేదు, ఎవరు ఇంటర్ఫీర్ అవ్వట్ల. వాళ్ళందరూ ఈ నాయకత్వం మాకు కావాలి, ఈ నాయకుడు మాకు ఫలానా పనికి కావాలని చెప్తే అదే అప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అట్లాగే 82లో అన్నగారు పార్టీ పెట్టారు, ఇప్పుడు 1982 నుంచి 2022 అంటే 40 ఏళ్ళు పార్టీ పెట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని నేను ఏర్పాటు చేయలా, జలీల్ ఖాన్ గారు ఏర్పాటు చేయలా, ఎవరు ఏర్పాటు చేయలా. నేను నా స్థలంలో పార్టీ ఆఫీస్ రెడీ చేసి పార్టీకి ఇస్తానని చెప్పి ఆయన సొంత పార్టీ ఆఫీస్ ని సొంత ఖర్చుతో అది రెడీ చేసి వాళ్ళ పార్టీకి ఇచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ వచ్చిన ఎంత సింగండి నిన్న తెలంగాణ ఎమ్మెల్యే అన్నాడు జగ్గారెడ్డి గారు. ఆయన మూడు రాజధానీలు వద్దు, మూడు రాష్ట్రాలు పెట్టామంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి సింగు లేదు, వాళ్ళ మంత్రులకి సింగు లేదు. అరే వాళ్ళ పొలాలు పంటే పంట పండే పొలాలు 35,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసి రాజధాని అభివృద్ధి జరుగుతే రాష్ట్రం బాగుపడుతుంది రైతులు ఇస్తే వాళ్ళకి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే చాలా బాధపడుతుంది. మీరు ఒకటే గమనించాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళు మహిళలు కానీ ఇంకోళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అధినేతకి ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు. ఇప్పటికే ఆయన 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవ్వాలి, చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అవ్వాలి. పేదల జీవన స్థితిగతులను మార్చిన ఘనత సీఎం జగన్దేనని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళ్లిక, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా డివిజన్ నాయకులతో కలిసి ఈ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించామన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయంగా తమకు స్వాగతం పలుకుతూ వారికి మద్దతు తెలియచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కాలనీలో పేదవారికే కాకుండా అపార్ట్మెంట్లో నివసించే ఎగువ మధ్యతరగతి వారికి కూడా రైతు భరోసా లాంటి పథకాలు అందాయని, ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అందడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్లో 14వ సచివాలయం ప్రాంతంలో గత 3 రోజులుగా కరెన్సీ నగర్ ప్రాంతంలో అధికారులందరితో కలిసి దాదాపుగా 3 రోజుల నుంచి సచివాలయం ప్రాంతంలో మేము తిరగటం, ఎందుకంటే కరెన్సీ నగర్ నాకు తెలిసి విజయవాడ నగరంలోనే అతిపెద్ద కాలనీగా
ఉంటం గారు జరిగింది ఎక్కువ శాతం ఓటింగ్ గానే ఉంది లేకపోతే జనాభా ఎక్కువ ఉంటం ఇల్లు అపార్ట్మెంట్స్ అన్ని గారు ఎక్కువ ఉన్న ప్రాంతం ఈ రోజు కరెన్సీ నగర్ ఈ కరెన్సీ నగర్ ప్రాంతంలో అప్పట్లో స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఉన్నప్పుడు అదే విధంగా సుబ్బారావు గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఏదైతే మేము ఇన్ఛార్జ్గా కానీ ఉంది లేకపోతే ప్రవళిక గారు కార్పొరేటర్ అయిన తర్వాత పెద్దలందరూ ఒక సహకారంతో ఈరోజు మళ్ళీ ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజ్ అన్నీ గారు వేసుకోవటం గారు జరుగుతుంది అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలందరూ గారు ఒక 3-4 రోడ్స్ మాకు ఇంకా వేయాల్సింది ఉంది తప్పకుండా నయ్య గారు పూర్తి చేయాలంటే మొన్న కమిషనర్ గారు గారు స్వయాన్ని ఈ కాలనీకి వస్తాం ఈ కాలనీలోనే స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమం పెట్టారు పెద్దలందరూ రిక్వెస్ట్ మీరు ఆ 3-4 రోజుల గారు ప్రపోజల్స్ పంపించి వెంటనే అయ్యగారు రేపిస్తామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరికి గారు కాలనీ ప్రాంతంలో గారు ప్రతి ఒక్కరికి రైతు భరోసా కానివ్వండి అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఇంటి స్థలాలే కానివ్వండి అనేక మందికి ఈరోజు ఈ ప్రాంతంలో గారు వస్తుంది నిజంగా చాలా సంతోషం అందరూ అనుకుంటారు కాలనీలో కూడా బెనిఫిషియర్స్ ఉన్నారని ప్రతిదీ బెనిఫిషియర్స్ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సమస్యలను అడుగుతూ మరీ ముఖ్యంగా ఏదైతే కాలనీలో ఉన్నారో వాళ్ళకి కూడా రైతు భరోసా అనే పథకం కూడా స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో రెండు వస్తాయి అవి కూడా అడిగి తెలుసుకొని ఏదైనా వాళ్ళకి రైతు భరోసా రాకపోతే సంబంధిత ఎంఆర్ఓ గారిని ఏదైతే పొలం ఎక్కడుందో అక్కడున్న వాళ్ళతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా అవినాష్ గారు ముందుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా ఈ కాలనీ వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా చాలా చక్కగా స్థానికంగా ఇప్పుడున్న కార్పొరేటర్ గారిని ఎన్నికల్లో ఎంతగా గెలిపించి ముందుకు తీసుకొచ్చారో రానున్న రోజుల్లో అవినాష్ గారిని కూడా అంతే నమ్మకంతో 2024లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసే విధంగా పెద్దలందరూ కూడా కృషి చేస్తామని వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే ప్రతి రోడ్డు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో వేసిన రోడ్డు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు ఈరోజు మేము వెళ్తుంటే వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది కరెన్సీ నగర్కి అవినాష్ గారు ఇంటి ఇంటికి తిరిగి లబ్ధి పొందిన వారికి లబ్ధి ఆయన స్వయంగా చేతికిచ్చి వారి సమస్యలన్నీ తెలుసుకొని కాలనీలో ఏది కావాలో ఏ సమస్య ఉందో అవన్నీ తెలుసుకొని చేయించి ఏర్పాటు చేసి పెట్టాలని వారిని ఎమ్మెల్యేగా మేముగా కృషి చేసి ఎమ్మెల్యేగా చూస్తామని ఆకాంక్షతో కోరికతో కంపల్సరిగా గెలిపించే ఏర్పాటు చూసుకుంటామని చెప్పి మా ఆహారమే ఆరోగ్యం ఆరోగ్యమే జీవన సౌభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి అందరికీ తెలిసిందేనని మెప్మా డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తయారు చేస్తున్న పోషక విలువలతో కూడిన పిండి పదార్థాలను ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే సమావేశాలకు వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు గొల్లపూడిలోని టీటీడీసీ కార్యాలయంలో పోషక పదార్థాల రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని మెప్మా డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ స్వయం సహాయక గ్రూపులు సభ్యులు తయారు చేసిన పదార్థాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పోషక విలువలు గల చక్కని సమతుల్య ఆహారం మంచి జీవనశైలి ఇవి ఉంటే చాలు నిక్షేపంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు స్వయం సహాయక గ్రూపు సభ్యులు తయారు చేస్తున్న పిండి వంటలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే సమీక్ష సమావేశాల్లో వినియోగించాలని కోరారు వీటిలో తృణధాన్యాలు పప్పులు కూరగాయలు పండ్లు మొదలుకొని వంటింటి మూలికల వరకు ఉన్నాయన్నారు ఏ రూపంలో వినియోగించినా పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే బియ్యం తక్షణ శక్తిని ఇస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మెప్మా అధికారులు పలు స్వయం సహాయక గ్రూపు సభ్యులు పాల్గొన్నారు మనకు గొల్లపూడిలోని టీటీడీసీలో రాష్ట్ర స్థాయి చిరుధాన్యాల దాని నుంచి తయారు చేసిన పోషక పదార్థాల మరి ఇవాళ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు మొత్తము ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలు చాలా పోషక విలువలు కలిగిన మరి పదార్థాలు అని అందరికీ తెలిసిందే కానీ దీని వాడకం మనకు తక్కువగా ఉంది ఈ మిల్లెట్స్ యొక్క వాడకము అందరూ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ మనకు పోషకాలు దాంట్లో లభ్యమవుతాయి కాబట్టి ఆరోగ్యంగా మరి జీవించవచ్చు అలాగే చాలామంది ఎస్హెచ్జి ఉమెన్ ఈ మిల్లెట్స్ ప్రోడక్ట్స్ తయారులో ఉన్నారు ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ వాటికి మంచి మార్కెట్ కలిగించేలా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ చూస్తున్నారు చక్కటి మనకు రాగి లడ్డులు నువ్వు లడ్డులు మనకు దాంతో మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల పదార్థాలు చాలా మనకు రుచికరమైనవి అలాగే పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన మరి ఇవన్నీ ఆహార పదార్థాలు వీటికి సరైన మార్కెట్ కల్పించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రభుత్వ ఆఫీసుల్లోనూ అలాగే అన్ని మనకు సమావేశాల్లోనూ ఇవే వాడితే ఒకటి మనకు ఆరోగ్యము లభిస్తుంది రెండవది
ఈ మహిళలకు వారికి మంచి జీవనోపాధి కూడా లభిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ప్రదర్శనని ఎంత చక్కగా ఏర్పాటు చేసిన మా సిబ్బందికి అలాగే మహిళా గ్రూపులందరికీ కూడా నేను అభినందనలు देवी शरन्नवरात्रि महोत्सव सदर्भंगा इंद्रकीलाद्रिपे पोलीसुलु अत्युत्साहं प्रदर्शिंचारु विधुल्लो उन्न आलय स्थानाचार्य प्रधानार्चकुलनु पोलीसुलु अड्डुकुन्नारु ड्यूटी पास चूपिंचिनप्पटिकी नीकु नच्चिंदि चेसुको अंटू एकवचनंतो संबोधिस्तू वारि पट्ल दुरुसुगा प्रवर्तिंचारु पोलीसुल तीरु पट्ल अर्चकुलु आग्रहं व्यक्तं चेशारु ईओ कलेक्टर जोक्यंतो विवादं सद्दुमणिगिंदि ఇంద్రకీలాద్రి కొండపై జరుగుతున్న దసరా మహోత్సవాలు మూడవ రోజు అర్చకులకు పోలీసుల మధ్యలో జరిగిన వివాదం చాలా చిన్న ఘటనని అర్చకుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు తాము వెనకాడబోమని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు సంబంధిత అర్చకులపై విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది అడ్డుకున్న వివరాలను తమకు అందిస్తే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అర్చకులు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో బ్రహ్మరాంబ కలెక్టర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది कंट्रोल ग्राउंड कंट्रोल दूसरी जरूर चूस అంకిత భావంతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు గద్దే రామ్మోహన్ అని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ కొనియాడారు గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన పనితీరును తాను గమనించానని ఆయన ప్రజలతో మమేకమై ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు పేదలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు 19వ డివిజన్ గ్రీన్ ల్యాండ్స్ మండపంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఉయ్యూరు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ఎంఏ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ నేత్ర వైద్య శిబిరంలో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 30 మందికి కంటి ఆపరేషన్లు 320 మందికి కళ్ళజోళ్లను వైద్యులు సూచించారు మిగిలిన వారికి మందులు అందజేశారు ఈ సందర్భంగా శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఆంధ్రుల ఆరాధ్య దైవమని అటువంటి మహానాయకుడి శతజయంతి సందర్భంగా నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు అంకిత భావం క్రమశిక్షణ విధేయతతోనే రాజకీయాలు చేస్తూ ఉంటారని ఆయన పనితీరు వల్లే తూర్పు నియోజకవర్గం తేదేపాకు బలమైన నియోజకవర్గంగా మారిందన్నారు జాతీయ స్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని యూనివర్సిటీకి ఆయన పేరు తీయడం కేవలం టీడీపీ ఎన్టీఆర్ కుటుంబాలను అగౌరవపరచడమే కాదని యావత్తు తెలుగు జాతిని అవమానించడమేనన్నారు విశ్వవిఖ్యాత నటుడిగా పేరుగాంచి స్థిరమైన ఒక చిరస్థాయి స్థానాన్ని ప్రజల గుండెల్లో తెలుగువారి గుండెల్లో సంపాదించుకున్న నందమూరి ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు వారి శతదినోత్సవ మరి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఆనందదాయకం ఈనాడు గద్దే రామ్మోహన్ రావు గారు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల మీద ఎప్పుడూ కృషి చేసే వ్యక్తి ఆయన ఒక శాసనసభ్యుడిగా
పార్లమెంట్ సభ్యుడిగా గతంలో చేసిన పరిస్థితులు నేను గమనించాను. ఆయన ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరి సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటి మీద స్పందిస్తూ ఆ సమస్యలు తీర్చడానికి ఆయన కృషి చేసే వ్యక్తి. కాబట్టి అటువంటి మరి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి శాసనసభ్యులు దొరకటం ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒక క్రమశిక్షణ, ఒక మరి అంకిత భావం, మరి అంతేకాకుండా నిజాయితీ పార్టీకి ఎప్పుడూ కూడా నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి గౌరవ శాసనసభ్యులు మరి ఆయన ఎప్పుడు ఏ పదవి చేసిన పదవికి వెన్నె తీసుకొచ్చారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఉన్న పేరును తొలగించి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ గొంతెత్తి అరుస్తూ ఉంటే, వాటిని కప్పిపుచ్చడానికి, ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి అనేకమైన అసభ్యకరమైన పోస్టింగులు పెడుతూ లేని వాల్ పోస్టర్ని వాల్ పోస్టర్లు వేసినట్టుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ తెలుగుదేశం పార్టీని, నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నం ఇది, రాక్షస సంస్కృతి అని తెలియజేస్తున్నాను. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్తలు కానీ, ఆది నాయకుడు కానీ వీళ్ళందరూ కూడా ఒక రాక్షస సంస్కృతి, ఒక రాక్షస విధానాలని అవలంబించి రాజకీయాలను అపహాస్యం చేస్తూ ఉన్నారు. రాజకీయాలంటే విలువ లేకుండా, ఆంధ్ర అంటే అన్నపూర్ణ అని, ఆంధ్ర అంటే ఒక చైతన్యవంతమైన ప్రాంతం అనే పేరుని ఒక్కసారి అధికారంలోకి ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే చీ అనుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తున్నాను. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిమ్మక నీరెత్తినట్టు ఉండటం ఇది కరెక్ట్ కాదు. రెడీమేడ్ వస్త్ర వ్యాపార రంగంలో అనుభవం కలిగిన మారమ్మోహన్ రమేష్ కుమార్ల వ్యాపారం దినదినాభివృద్ధి సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందించారు. బీఎస్ఆర్ షాపింగ్ మాల్లో నూతన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, కస్టమర్లందరికీ బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చామని షాపింగ్ మాల్ భాగస్వామ్యులు రమేష్ కుమార్, మోహన్లు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గం స్వాతి సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎస్ఆర్ షాపింగ్ మాల్ను పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్లో నూతనంగా చిన్నపిల్లల డ్రెస్సులు, షర్ట్స్, ప్యాంట్స్, హ్యాండ్లూమ్స్తో పాటు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ దుస్తులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బీఎస్ఆర్ షాపింగ్ మాల్ పార్ట్నర్స్ రమేష్ కుమార్, మోహన్ తెలిపారు. ప్రముఖ బ్రాండెడ్ దుస్తులను అప్ టు 50% డిస్కౌంట్కి కస్టమర్లకు అందుబాటులో తీసుకొచ్చామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు, వ్యాపారులు పాల్గొన్నారు. ఈ విజయవాడ సిటీలో భవానీపురం దగ్గరే, స్వాతి థియేటర్ దగ్గరే బీఎస్ఆర్ షాపింగ్ మాల్ బుధవారం రోజు, ఇవాళ మంచి రోజు ఓపెనింగ్ జరిగింది. బీఎస్ఆర్ షాపింగ్ మాల్లు మనం కంపెనీ అంబాసిడర్ నాగార్జున గారు అండ్ ఆల్సో అర్జున్ గారు, మన ఎండి గారు, మన సీఈఓ గారు అండ్ ఆల్ అవర్ స్టాఫ్స్ తరపు నుంచి మనం స్వాగతం, సుస్వాగతం. తర్వాతే ఈ స్టోర్లు మనది మెన్స్ వేర్ ఉదయం వైట్ షర్ట్స్, అరైజర్ కలర్ షర్ట్స్, బనియన్స్, డ్రాయర్స్, మళ్ళీ మీ అందరికీ కావాల్సిన బట్టలు, వస్తువులు, అప్డేట్ మోడళ్ళు ఇక్కడ దొరుకుతాయి. తర్వాతే దానివల్ల మీరు అందరూ బీఎస్ఆర్ షాపింగ్ మాల్కి మంచి సపోర్ట్ చేయాల్సింది కోరిక. మళ్ళీ ఒకసారి మా కంపెనీ తరపు నుంచి, మన స్టాఫ్ తరపు నుంచి, మన అందరి తరపు నుంచి మన సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఇది ఫస్ట్ షోరూమ్ అనుకుంటాం. మళ్ళీ మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్, దీని కానీ పెద్ద పెద్ద షోరూమ్లు పెరగాలి. మళ్ళీ ఎక్కువ షోరూమ్స్ ఓపెన్ చేయాలి. నీ దేవుడు దయ కోరిక చేసుకుని అందరికీ నమస్కారం పెడుతున్నాం. అండ్ ఆల్సో అందరికీ మనం విఐపీ గెస్ట్ చీఫ్ గెస్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు శుభముహూర్తాన మన బీఎస్ఆర్ షాపింగ్ మాల్
మన విజయవాడ సిటీ మధ్యలో ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు వస్తున్న మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మన ప్రసాద్ గారికి అందరికీ మేయర్ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ ఇక్కడ మనకి కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఏది మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ హోజరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది షోరూమ్. ప్లీజ్ యూటిలైజ్ యాజ్ వీఆర్ గివింగ్ ద గుడ్ డిస్కౌంట్స్ అప్ టు 50% వీఆర్ గివింగ్ అన్ ఇనాగురల్ ఆఫర్ టు ద ఆల్ అవర్ సిటీ పీపుల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ విష్ అస్ టు డూ ద మల్టిపుల్ షోరూమ్స్ టు బి ఓపెన్ ఇన్ అవర్ విజయవాడ సిటీ. థ్యాంక్ యూ సో మచ్. దుస్తులకు మరింత సువాసన కలిగించే జ్యూక్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ని జ్యూక్ సోఫ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. త్వరలో మరిన్ని ప్రొడక్ట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పాండురంగ విఠల్ తెలిపారు. వన్ టౌన్ విద్యాధరపురం సిమెంట్ రోడ్లోని జ్యూక్ సోప్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలో ఫ్యాబ్రిక్ కండిషనర్ ప్రొడక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కండిషనర్ పనితీరును కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు పాండురంగ విఠల్, లక్ష్మీనారాయణ రెడ్డి వివరించారు. 2021 నుంచి తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశామని, కస్టమర్ నుంచి తమ విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరతో దుస్తులకు మంచి సువాసన అందించే కండిషనర్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలియజేశారు. జోడీ ఆఫర్ కింద ఒక ఫ్యాబ్రిక్ కండిషనర్ కొంటే మరొక ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉచితంగా అందచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 డిస్ట్రిబ్యూటర్లు తమకు ఉన్నారని, 2000 పైగా షాపులలో తమ కంపెనీ ప్రొడక్ట్లు విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ ప్రొడక్ట్లను ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్లు ఫ్యాబ్రిక్ కండిషనర్ను కూడా ఆదరించాలని వారు కోరారు. 2020 ఆగస్టులో కంపెనీ జ్యూక్ సోప్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేశాము. వెంటనే నెక్స్ట్ ఏప్రిల్లో లాంచ్ చేద్దాము అనుకున్న టైంకి కోవిడ్ రావడం జరిగింది. సో 2021 ఆగస్టులో ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్లోర్ క్లీనర్ లాంచ్ చేశాము విజయవాడలో. అక్కడ నుంచి తర్వాత డిష్ వాష్ లిక్విడ్, ఫ్యాబ్రిక్స్ డిష్ వాష్ లిక్విడ్, గ్లాస్ క్లీనర్, హ్యాండ్ వాష్, అలాగే మనం కావాల్సిన ఫినాయిలు, డిటర్జెంట్ పౌడరు, డిటర్జెంట్ కేకు లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మనం దసరా సందర్భంగా మనం ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అనేది లాంచ్ చేశాము ఈరోజు. సో మనకి విజయవాడలో వచ్చేసరికి ఆంధ్రాలో మనకు 17 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఒక 4,000 నుంచి 5,000 రిటైల్ షాపులో జూక్ ప్రొడక్ట్స్, డిటర్జెంట్ అండ్ హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లో ప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు లాంచ్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఒక గొప్పదనం ఏంటి అంటే, మార్కెట్లో ఉన్న అన్నిటికన్నా రేట్ తక్కువ, అలాగే మనకి చాలా క్వాలిటీ, హై క్వాలిటీలో. ఈరోజు ఇప్పుడు లేడీస్ కానివ్వండి, ఇంట్లో మగవాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే వాషింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ వాష్ కింద యూజ్ చేసేది ఫ్యాబ్రిక్ కండిషనర్. దానికి అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఫ్రాగ్రెన్స్ మంచి, ఎక్కువ రోజులు అది ఉండాలి అన్న ఉద్దేశంతో మంచి క్వాలిటీతో జూక్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. అంటే మా నాన్నగారు బిజినెస్లో 30 నుంచి ఉన్నారు, అంటే వేరే ఫీల్డ్లో. మేము నా 30 నుంచి నాన్నగారు బిజినెస్లో ఉన్నప్పటికీ నేను కూడా బిజినెస్లోకి రావాలని ఆలోచించాను. అట్ ద సేమ్ టైం నేను ఎడ్యుకేషన్ చదువుకున్న తర్వాత బిజినెస్లోకి నేను ఎంటర్ అయింది 8 బ్యాకే. అది కూడా నేను ఒంగోలులో బిజినెస్ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ ఎలక్ట్రికల్ బిజినెస్లో హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఆ బిజినెస్లో కలుస్తూ వెళ్తూ ఉండున్నప్పుడు మా విఠల్ గారు పరిచయం అయ్యారు ఆ యొక్క ఎంప్లాయ్ కింద. ఆయన నేను ఆలోచించి ఒక బిజినెస్లోకి, అంటే ఈ ఐడియా అనేది ఆయన ఇచ్చిన ఐడియానే ఈ ఇక్కడికి రావడానికి, బిజినెస్లోకి రావడానికి కూడా కారణం. అలా ఈ 2020 మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ కోవిడ్ ఎన్ని ఇష్యూస్ వచ్చినా 2021 ఈ ప్రోడక్ట్ లాంచింగ్ జరిగింది. ఇంకా అలా ఇలా ఒక్కొక్కటి వన్ బై వన్ లాంచ్ చేసుకుంటూ వచ్చినాక 7 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చి ఈ 8 ప్రోడక్ట్ ఇచ్చి ఫ్యాబ్రిక్ సాఫ్ట్వేర్ లాంచ్ జరిగింది. ప్రజల అభిరుచులకు తగ్గట్టు నాణ్యమైన మన్నికైన బెడ్ షీట్స్, డోర్ కర్టెన్లు, పిల్లో కవర్లు అందించేందుకు బృందా డెకార్స్ గార్డెన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగర ప్రజల సౌకర్యార్థం పటమట పంట కాలువ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ షోరూంను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆయన కోరారు. పటమట పంట కాలువ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బృందా డెకార్స్ గార్డెన్ షోరూంను పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ షోరూం నిర్వాహకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటిని అందంగా అలంకరించడానికి ఉపయోగపడే డోర్ కర్టెన్స్, బెడ్షీట్స్, పిల్లోస్ వంటి ఫ్యాబ్రిక్ వస్త్రాలను నాణ్యత మన్నికతో అందించేందుకు బృందా షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత 30 ఏళ్లుగా వస్త్రరంగంలో అనుభవం కలిగిన వారిచే ఏర్పాటు చేయబడిన ఈ షోరూం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నగర ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ షోరూం ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పటమట ఏరియాలో గుప్తాస్ వస్త్ర షోరూంతో ప్రజల ఆదరణ పొందిన తాము ప్రజలకు తమ ద్వారా మరింత సేవలందించాలనే ఉద్దేశంతో డెకార్స్ గార్డెన్ షోరూం ఏర్పాటు చేశామని తెలిపారు. తమ వద్ద కాటన్ బెడ్షీట్స్, స్పన్ బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్ వంటివి నాణ్యతతో సరసమైన ధరలకే అందిస్తామని తెలిపారు. నగర ప్రజలందరూ నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను ఆదరించాలని కోరారు. ఈరోజు విజయవాడ పటపట పట్టదారులు బృందా అని చెప్పి చక్కటి ఫ్యాబ్రిక్ ఫర్నిచర్ ఫర్నిషింగ్ షోరూమ్ ఇది. బెడ్షీట్స్ కావచ్చు, గుప్తాస్ అని చెప్పని బట్టల బట్టలు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది నూతనంగా హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా ఇటువంటివి ఉంటే, ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది బయర్స్ చాలామంది హైదరాబాద్ వెళ్ళడం ఎక్కువగా మంచిగా కావాలి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళడం అందరూ కూడా చేస్తున్నారు. అలా కాకుండా విజయవాడలోనే ఆ రేంజ్లో తగ్గట్టుగా మెటీరియల్స్ కూడా ఇక్కడ పెట్టడం, అది కూడా చక్కగా అందరికీ కూడా అందుబాటు రేట్లో పెట్టడం అనేది మంచి పడ్డాము. ప్రతి ఒక్కరు కూడా ఈ షోరూమ్కి వస్తారని చెప్పని వాళ్ళ యొక్క కోరికలు చక్కగా ఈ షోరూంలో ఈ పర్చేజ్ చేసుకొని వాళ్ళ ఇంటిని కూడా అందంగా ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటే వీళ్ళకి బిజినెస్ అంతా బాగుండాలి. ఆ దేవుడు ఆశిస్తుందా మరిన్ని షోరూమ్లు పెట్టే విధంగా అన్ని విధాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కొత్తగా డెకార్స్ షోరూమ్ ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేస్తున్నాం. ఇది చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీతో చాలా కొత్తదనంగా ఈ సెంటర్కి విజయవాడకి ఒక ప్రామాణికంగా ఉంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీలు, మంచి మంచి క్వాలిటీలు అన్నీ ఏర్పాటు చేసాం. ఈ కస్టమర్లు అందరూ దీన్ని వినియోగించుకుని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. మా దగ్గర 800 TC దగ్గర నుంచి 200 TC వరకు మంచి కాటన్ బెడ్షీట్స్, స్పన్ బెడ్షీట్స్ అన్నీ దొరుకుతాయి. బాగా బ్లాంకెట్స్, కంఫర్టర్స్ అన్నీ నెంబర్ 1గా మంచి ఐటమ్స్గా అమ్ముతాము. కార్పెట్స్ హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అందరికీ ఏర్పాటు చేశాము. విజయవాడ ప్రజలకి దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం 8:39 బృందా అనే డెకార్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో పంటకాలవ రోడ్డు పడమట విజయవాడ. దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మీకు ఎక్కడా దొరకని ఐటమ్స్ దొరుకుతాయని చెప్పి గ్యారంటీగా మేము చెప్పగలం. ఎందుకంటే ఎకానమీ ధరల్లో మీకు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడ మీకు ఆ పని పూర్తవుతుందని మేము గ్యారంటీగా హామీ ఇవ్వగలం. ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి, ఐటమ్స్ చూడండి, రేట్లు చూడండి. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మేము బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా విచ్చేయాలని కోరుతున్నాం. ఈ గుప్తాస్ వారు గత 30 సంవత్సరాలుగా మన విజయవాడ టౌన్లో అందరికీ ఈ బట్టల పరంగా అందరికీ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. వారు దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున బృందా అనే డెకార్స్ ఐటమ్ స్టార్ట్ చేశారు. అది కూడా అందరికీ సరసమైన ధరలో. మనకి మధ్యతరగతి వారికైనా కాస్త మిడిల్ క్లాస్ అయినా లేకపోతే పెద్దవారికైనా ఎవరికైనా అనుగుణంగా సరసమైన ధరల్లో లభిస్తుందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన కోరుచున్నాము. అలానే మన చుట్టుపక్కల మనకి ఏదన్నా పల్లెటూర్లు ఉంటే వారందరూ కూడా ఇటు అనుకూలంగా ఉండే విధంగా మన పడమట పంట కాలువ రోడ్లోనే ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ ఆశీర్వదిస్తారని కోరుచు. ఈ బృంద ఈ తరపున విజయవాడ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈరోజు ఈ బృంద డెకార్ గార్డెన్స్ ఓపెనింగ్కి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ బృంద గుప్తాస్ అనేది పట్టమటలో 30 ఏళ్ళ నుంచి విజయవాడ ప్రజలకే సుపరిచితమే. ఎన్నో 30 ఏళ్ళుగా మనకి ఎన్నో నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పట్టమటలో పంటకాలవ రోడ్లో ఇప్పుడు బృంద అనే పేరుతో మీరు చూడండి, డెకార్ గార్డెన్స్ అంటే గార్డెన్ లాగా. గార్డెన్లు ఎలా అయితే మనకి మంచి మంచి పుష్పాలు, మంచి మంచి గార్డెన్లు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే అన్ని వస్త్రాలు కూడా మనకు అందరికీ ఇక్కడ కొన్న వస్త్రాలతో మన ఇంటిని మనం డెకరేట్ చేసుకుంటే గార్డెన్ లాగా ఉంటుంది అనే మీనింగ్లో ఉంది. నిజంగా కూడా వాళ్ళు అలాంటి క్లాత్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ మరియు సరసమైన ధరల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్వీస్ని కంప్లీట్గా అందరూ డెఫినెట్గా విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు ఉపయోగించుకుంటే మీ ఇంటిని
సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని నేను కోరుకుంటున్నాను. మానవ సేవే మాధవ సేవగా ఏర్పాటైన భవానీ సేవాదళ్ దసరా ఉత్సవాల్లో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రజలకు ఓవైపు భద్రత కల్పిస్తూనే మరోవైపు భక్తుల సేవల్లో నిమగ్నమవుతున్నారు. సేవాదళ్ వాలంటీర్లు దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే దివ్యాంగులను వీల్ చైర్లో తీసుకువెళ్లి దర్శనం చేయిస్తూ సేవా నిరతిని చాటుకుంటున్న భవానీ సేవాదళంపై సి ఛానల్ ప్రత్యేక కథనం. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాతను దర్శించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. దివ్యాంగుల సైతం తమ మొక్కులు చెల్లించుకునేందుకు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. ఈ ఏడాది దివ్యాంగుల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆయా సమయాల్లో ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి చేరుకున్న వీరిని భవానీ సేవాదళ్ సభ్యులు వీల్ చైర్ సహాయంతో ఆలయంలోనికి తీసుకువెళ్లి దగ్గరుండి దర్శనం చేయించి తిరిగి బస్సు వద్దకు చేర్చి వారి మన్ననలు అందుకుంటున్నారు. వీరికి ఎన్సీసీ వాలంటీర్లు సైతం సహకరిస్తున్నారు. సేవాదళ సభ్యుల సహకారంతో తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నామని పలువురు దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని సేవాదళం నిర్వాహకులు శిరీష తెలిపారు. ప్రతిరోజు 2 షిఫ్ట్లలో 10 మంది సేవలు అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 4 ఏళ్లుగా పోలీసు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఈ సేవాదళం ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. వీటికి కూడా పోలీస్ సేవలు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. అదేవిధంగా ఇది ఈ విధంగా వీళ్ళకి తీసుకెళ్ళడము, ఈ వృద్ధులను ఇలా తీసుకెళ్ళడము, వికలాంగులు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు 2 చేతులు మా మీద వేసి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారమ్మా అని, లేకపోతే కొంతమంది గట్టిగా 2 చేతులు మేము పట్టుకున్నా కూడా వాళ్ళు ఇంకా గట్టిగా మమ్మల్ని పట్టుకుంటారు. భయపడద్దు భయపడద్దు అని చెప్పేసి తీసుకుంటే వాళ్ళకు భయం ఉంటుంది వీళ్ళు ఎక్కడ పడేస్తారు అని, పర్వాలేదు మేము జాగ్రత్తగా తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళేటప్పుడు టెన్షన్, వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ప్రౌడ్గా కూడా ఉంది మాకు కూడా. అంటే పోలీసులు అంటే కాంటిన్యూ అనేది జనాల్లో నానుకుంటుంది, అలాంటి పోలీసులు అంత మానవత్వం ఉందని మీరు నిరూపిస్తున్నారు, దానికి ఏమని సమాధానం? పోలీసుల్లో మానవత్వం ఎప్పుడు ఉంటుందండి, అది కాంటిన్యూ ఉంటుంది. పోలీస్ యూనిఫామ్కి అలా ఉంటుంది కానీ, వేసుకోవడం వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ పోలీసులో చాలా మానవత్వం ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ సిటీ పోలీసులో మా సిపి గారు ప్రతిదీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచిస్తారు. కాబట్టి దీన్ని ఈ ప్రోగ్రామ్ను మాకు చాలా మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చి ఇలా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఎలా క్యారీ చేయాలి, ఇవి కూడా మాకు ప్రతిదీ మాకు గైడ్ చేసి మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. లాటీలు తినిపించిన చేతులతో వీళ్ళకి సేవ చేస్తున్నారంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇట్లా ఉండదండి, మీరు లాటీలు చూపించిన చేతులతో అంటే అది సందర్భం అనేది అసలు ఉండదు. మీరు పైకి మీకు బయట అలా వస్తుంది కానీ అలా ఉండదు. ఎప్పుడు కూడా పోలీసు మానవతా దృక్పథంతోనే ఉంటుంది, అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మానవతా దృక్పథం అనేది పోలీసులో 100% ఉంటుంది. ఆర్గనైజేషన్ పెట్టి ఎన్ని ఏళ్ళు? 4 సంవత్సరాల నుంచి నడుస్తుందండి, 4 ఇయర్స్ నుంచి. ఎలా వస్తుంది అధికారుల నుంచి ప్రశంసలు? ఎలా వస్తుంది మాకు అధికారుల నుంచి ప్రశంసలు అంటే, అధికారులు మాకు పబ్లిక్ కోసమే మాకు ఇది మొదలుపెట్టింది. సో వాళ్ళకి సేవ చేయడానికే ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి మా ఆఫీసర్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటుంది. అంటే పబ్లిక్ చేస్తున్నామనే ఉద్దేశంతో హ్యాపీగా ఉంటారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మీరు చేయండి అని చెప్పేసి. దివ్యాంగులు ఎలా, శారీరకమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళందరినీ మేము మా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు దర్శనం చేపిస్తాము. సో వాళ్ళు చాలా ఆనందంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సిపి సార్, ఈ ఉద్దేశం మాది కాదండి, సిపి సార్ది, విజయవాడ కమిషనర్ గారు ఇలాంటి అంటే వృద్ధుల గురించి అలాగే వికలాంగుల గురించి కొంచెం హెల్త్ భగవాన్ వారు దర్శనం చేసుకోవాలనే ఆరాటం వాళ్ళకు ఉంటుంది కదా, సో ఆ భక్తిని ఎలాగైనా సరే మా ద్వారా వాళ్ళకి తీర్చాలన్న ఉద్దేశంతో సారి ఇది సంకల్పించారు. సో ఆయన ఇక్కడ మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి నియమించడం జరిగింది. చాలా చాలా ఎలా అంటే వాళ్ళు మేము వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం కదా, దర్శనం అవ్వంగానే వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది, వాళ్ళు మమ్మల్ని చాలా ఆశీర్వదిస్తారు. వాళ్ళంతా పెద్దవాళ్ళే, సో ఎంత బాగా మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేశారమ్మా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని దీవిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా బాగుంది.
నడి రోడ్డుపై హఠాత్తుగా పొగలు వ్యాపించడంతో పాదచారులు వాహన చోదకులు హడలిపోయారు. భూమి నుంచి పొగ పైకి ఉబుకుతూ ఉండడంతో గ్యాస్ లీక్ అంటూ బెంబేలెత్తారు. అయితే ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఏకధాటిగా పొగ వచ్చిందని స్థానికులు తెలిపారు. కాగా పొగ ఎందుకు వచ్చిందనేది తెలియరాలేదు. పేపర్ లో పడింది మమ్మీ గొడిగి మా అమ్మాయిది వార్తా గది తెచ్చింది. హలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.